हाय फ्रेंड्स, वेलकम बैक टू माय वीडियोस। माय चैनल गनक फर्स्ट टाइम चूस्तुन्नट्लयिते सब्सक्राइब चेयंडी, बेल आइकॉन नी प्रेस चेयंडी, ऑल दग्गर क्लिक चेयंडी। माय वीडियोस मीकु नोटिफिकेशन रूपंलो वस्तायि। ఇలా స్టిచ్ చేసుకున్నామంటే మనకి క్లాత్ అనేది సాగకుండా ఉంటుంది. అంటే మనం ఉక్స్ పట్టి కాజా పట్టిని స్టిచ్ చేసుకునేటప్పుడు బిగినర్స్ అనుకోండి, కొంచెం లాగినట్టుగా పట్టుకున్నారు అనుకోండి, అప్పుడు మనకి క్లాత్ సాగిపోయి ఉక్స్ పట్టి కానివ్వండి కాజా పట్టి కానివ్వండి ఒకటి ఎక్కువ ఒకటి తక్కువ వస్తూ ఉంటాయి అన్నమాట. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో ఫ్రంట్ పార్ట్కి షేప్ బెల్ట్ ని ఎలా జాయిన్ చేసుకోవాలి, అలాగే మనకి ఉక్స్ పట్టి కాజా పట్టిని స్టిచ్ చేసుకునేటప్పుడు ఒకటి ఎక్కువ ఒకటి తక్కువ అలా రాకుండా రెండు కూడా సమానంగా వచ్చేలాగా ఏ విధంగా స్టిచ్ చేసుకోవాలి అనేది ఇప్పుడు చూద్దాం. ముందుగా మనం స్టిచ్ చేసుకున్న ఫ్రంట్ పార్ట్ ని ఈ విధంగా పెట్టేసుకోవాలి. అంటే మెయిన్ క్లాత్ వచ్చేసి పై వైపున కుండేలాగా ఇలా పెట్టేసుకోవాలి. ఇలా పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడు షేప్ బెల్ట్ ని కూడా ఏటు వైపున షేప్ బెల్ట్ ని అటు వైపున ఇలా పెట్టేసుకోవాలి. మనం ఇలా పెట్టేసుకున్నప్పుడు ఇక్కడ చూడండి, ఉక్స్ పట్టి కాజా పట్టి సైడ్ అనే గుట్టు కోసం ఇక్కడ టక్స్ పెట్టుకున్నాం కదా, ఈ టక్స్ పెట్టుకున్న వైపు రెండు కూడా ఇలా మనకి పక్క పక్కనే వచ్చేలా చూసుకొని ఇలా ఏటు వైపున షేప్ బెల్ట్ ని అటు వైపున పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఈ ఫ్రంట్ పార్ట్ ని ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. ఇలా ఫోల్డ్ చేసుకొని చూడండి, మరీ చివరి నుంచి స్టిచ్ చేసుకోకుండా ఇక్కడి నుంచి ఇలా ఒక హాఫ్ ఇంచ్ కి మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకొని ఈ మార్కింగ్ దగ్గర నుంచి ఫ్రంట్ పార్ట్ ని ఈ విధంగా పెట్టేసుకోవాలి. ఇలా పెట్టేసుకున్న తర్వాత ఇక్కడి నుంచి స్టార్ట్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి. ఇలా స్టిచ్ చేసుకునేటప్పుడు మనం కటింగ్ చేసుకునేటప్పుడు కచ్చు కోసం ఎంత మార్జిన్ అయితే వదిలామో అంతే మార్జిన్తో స్టిచ్ చేసుకోవాలి. హాఫ్ ఇంచ్ అయితే హాఫ్ ఇంచు, పావు ఇంచ్ అయితే పావు ఇంచు. అలాగే మీరు ఇలా స్టిచ్ చేసుకునేటప్పుడు ఫ్రంట్ పార్ట్ ని అస్సలు లాగకూడదండి, ఎందుకంటే ఇది మనకి క్రాస్ కటింగ్ కాబట్టి మీరు లాగినట్లుగా పట్టుకొని స్టిచ్ చేశారనుకోండి అప్పుడు మనకి ఫ్రంట్ పార్ట్ అనేది ఎక్కువైపోతుంది అనమాట. అంటే ఈ షేప్ బెల్ట్ కంటే కూడా ఫ్రంట్ పార్ట్ వచ్చేసి ఇలా ఎక్కువ వచ్చేస్తుంది, అందుకని చెప్పేసి మీరు లాగకుండా స్టిచ్ చేసుకోవాలి. ఇక్కడికి వచ్చేసరికి ఈ డాట్ ని ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ ఎక్స్ట్రా క్లాత్ ని కట్ చేసుకోవాలి. ఇదే విధంగా రెండో షేప్ బెల్ట్ కూడా జాయిన్ చేసుకోవాలి. చూడండి, ఈ రెండో షేప్ బెల్ట్ ని జాయిన్ చేసుకునేటప్పుడు రెండు విధాలుగా జాయిన్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ ఫ్రంట్ పార్ట్ ని ఈ విధంగా ఫోల్డ్ చేసేసుకోవాలి. ఇలా ఫోల్డ్ చేసుకుని మనం ఇటువైపు నుంచైనా స్టిచ్ చేసుకోవచ్చు, లేదంటే ఇటువైపు నుంచైనా స్టిచ్ చేసుకోవచ్చు. మీకు ఎలా వీలైతే అలా స్టిచ్ చేసుకోండి. నాకైతే ఇటువైపు నుంచి స్టిచ్ చేసుకోవడం అలవాటండి, మీకు ఎలా వీలైతే అలా స్టిచ్ చేసుకోండి. ఇక్కడికి వచ్చేసరికి ఈ డాట్ ని ఇటువైపుకి ఫోల్డ్ చేసుకోవాలి. ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ ఎక్స్ట్రా క్లాత్ ని కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనకి ఇటువైపు వచ్చేసి ఉక్స్ పట్టి కాజా పట్టి సైడ్ కదా, ఈ ఉక్స్ పట్టి కాజా పట్టి సైడ్ మనకి రెండు కూడా కరెక్ట్ గా ఉన్నాయా లేదా ఇలా చెక్ చేసుకోవాలి. ఇక్కడైతే చూడండి మనకి రెండు కూడా కరెక్ట్ గా సరిపోయాయి. అలాగే ఇటువైపును కూడా చెక్ చేసుకోవాలి. చూడండి, ఇటువైపు వచ్చేసి మనకి ఒక పీస్ వచ్చేసి ఎక్స్ట్రా వచ్చింది కదా, ఇప్పుడు మనం రెండో స్టిచ్ వేసుకునేటప్పుడు సరి చేసుకొని రెండు కూడా సమానంగా వచ్చేలా స్టిచ్ చేసుకోవాలి. ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మరలా ఒకసారి చెక్ చేసుకోవాలి. ఇప్పుడు చూడండి మనకి రెండు కూడా కరెక్ట్ గా సరిపోయాయి. ఇలా చెక్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ ఉక్స్ పట్టి కాజా పట్టి సైడ్ వచ్చేసి రెండు వైపులా కూడా ఈ చివరన ఒక స్టిచ్ వేసుకోవాలి. ఇలా స్టిచ్ చేసుకునేటప్పుడు ఈ షేప్ బెల్ట్ ఖర్చు వచ్చేసి ఇలా పై వైపున ఉండాలి, అలాగే ఈ డాట్ కూడా ఇలా పై వైపున ఉండేలాగా ఫోల్డ్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి. ఇదే విధంగా ఇటువైపును కూడా స్టిచ్ చేసుకోవాలి.
ఇలా స్టిచ్ చేసుకున్నామంటే మనకి క్లాత్ అనేది సాగకుండా ఉంటుంది. అంటే మనం ఉక్స్ పట్టి కాజా పట్టిని స్టిచ్ చేసుకునేటప్పుడు బిగినర్స్ అనుకోండి, కొంచెం లాగినట్టుగా పట్టుకున్నారు అనుకోండి, అప్పుడు మనకి క్లాత్ సాగిపోయి ఉక్స్ పట్టి కానివ్వండి కాజా పట్టి కానివ్వండి ఒకటి ఎక్కువ ఒకటి తక్కువ వస్తూ ఉంటాయి అన్నమాట. మీకు అలాంటి ప్రాబ్లం రాకుండా ఉండాలి అంటే ఉక్స్ పట్టి కాజా పట్టి వేసే ముందు ఇలా ఒక స్టిచ్ వేసుకొని తర్వాత ఉక్స్ పట్టి కాజా పట్టిని స్టిచ్ చేసుకున్నామంటే మనకి ఎక్కువ తక్కువలు అనేవి రాకుండా ఉంటాయి. ఇప్పుడైతే ఉక్స్ పట్టి కాజా పట్టి ఎలా స్టిచ్ చేసుకోవాలో చూద్దాం. ఉక్స్ పట్టి కాజా పట్టిని స్టిచ్ చేసుకోవడం కోసం ఈ విధంగా స్ట్రైట్ గా ఉండే పీసెస్ ని కట్ చేసుకోవాలి. ఉక్స్ పట్టి కోసం వచ్చేసి 2 ఇంచులు వెడల్పుతో స్ట్రైట్ గా ఉండే పీస్ ని కట్ చేసుకోవాలి. కాజా పట్టికి వచ్చేసి 3 ఇంచులు వెడల్పుతో స్ట్రైట్ గా ఉండే పీస్ ని కట్ చేసుకోవాలి. ఫస్ట్ అయితే మనం కాజా పట్టిని ఎలా స్టిచ్ చేసుకోవాలో చూద్దాం. ఈ కాజా పట్టిని స్టిచ్ చేసుకునేటప్పుడు కచ్చుల వైపు నుంచి స్టిచ్ చేసుకోవాలి. చూడండి, ఇప్పుడు మనం కట్ చేసుకున్న ఈ పీస్ ని ఈ విధంగా పెట్టేసుకోవాలి. ఇలా పెట్టేసుకున్నప్పుడు మనకి ఈ నెక్ దగ్గర కంటే కూడా ఈ పీస్ వచ్చేసి 1/2 ఇంచ్ పైకి ఉండేలాగా ఈ విధంగా పెట్టేసుకొని 1/2 ఇంచ్ మార్జిన్తో స్టిచ్ చేసుకోవాలి. ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం జాయిన్ చేసుకున్న ఈ క్లాత్ వచ్చేసి షేప్ బెల్ట్ కంటే కూడా 1/2 ఇంచ్ ఎక్స్ట్రా ఉండేలా చూసుకొని ఈ విధంగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ ఎక్స్ట్రా క్లాత్ ని ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. ఇలా ఫోల్డ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మరలా ఇలా డబుల్ ఫోల్డ్ చేసుకోవాలి. మనం ఇలా ఫోల్డ్ చేసుకున్నప్పుడు ఇప్పుడు మనం ముందుగా వేసుకున్న ఈ స్టిచ్ అనేది కనిపించకుండా కరెక్ట్ గా ఈ స్టిచ్ మీదకి ఇలా ఫోల్డ్ చేసుకొని ఈ చివరన ఒక స్టిచ్ వేసుకోవాలి. ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు 1/2 ఇంచ్ మార్జిన్ తో ఇంకొక స్టిచ్ వేసుకోవాలి. ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ ఎక్స్ట్రా క్లాత్ ని కట్ చేసుకోవాలి. కాజా పట్టి ఎలా స్టిచ్ చేసుకోవాలో చూసారు కదా, ఇప్పుడు ఉక్స్ పట్టి ఎలా స్టిచ్ చేసుకోవాలో చూద్దాం. మనం కాజా పట్టిని స్టిచ్ చేసుకునేటప్పుడు కచ్చుల వైపు నుంచి స్టిచ్ చేసుకున్నాం కదా, కానీ ఉక్స్ పట్టిని స్టిచ్ చేసుకునేటప్పుడు మెయిన్ క్లాత్ వైపు నుంచి స్టిచ్ చేసుకోవాలి. ముందుగా మనం కట్ చేసుకున్న ఈ క్లాత్ ని ఇలా సగానికి ఫోల్డ్ చేసుకోవాలి. ఇలా ఫోల్డ్ చేసుకొని చూడండి, ఈ విధంగా 1/2 ఇంచ్ పైకి పెట్టేసుకొని 1/2 ఇంచ్ మార్జిన్ తో స్టిచ్ చేసుకోవాలి. ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం జాయిన్ చేసుకున్న ఈ క్లాత్ వచ్చేసి షేప్ బెల్ట్ కంటే కూడా 1/2 ఇంచ్ ఎక్స్ట్రా ఉండేలా చూసుకొని ఈ విధంగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ పీస్ ని ఇలా ఫోల్డ్ చేసుకొని ఇంకొక స్టిచ్ వేసుకోవాలి. మీరు ఈ స్టిచ్ వేసుకునేటప్పుడు మెయిన్ క్లాత్ మీద పడకుండా స్టిచ్ చేసుకోవాలి. ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ ఎక్స్ట్రా క్లాత్ ని ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. ఇలా ఫోల్డ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మరలా ఈ కచ్చు కనపడకుండా ఇలా ఫోల్డ్ చేసుకొని ఈ చివరన ఒక స్టిచ్ వేసుకోవాలి. ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ ఎక్స్ట్రా క్లాత్ ని కట్ చేసుకోవాలి. ఉక్స్ పట్టి ఎలా స్టిచ్ చేసుకోవాలో చూసారు కదా, ఇప్పుడు మనం ముందుగా స్టిచ్ చేసుకున్న కాజా పట్టిని ఈ విధంగా పెట్టేసుకోవాలి. ఇలా పెట్టేసుకొని ఇప్పుడు ఈ కాజా పట్టి మీద ఉక్స్ పట్టిని ఈ విధంగా పెట్టేసుకొని మనకి ఉక్స్ పట్టి కాజా పట్టి రెండు కూడా కరెక్ట్ గా వచ్చాయో లేదో ఒకసారి చెక్ చేసుకోవాలి. ఇక్కడైతే చూడండి, మనకి రెండు కూడా కరెక్ట్ గా సరిపోయాయి. ఎప్పుడైనా సరే మనకి ఉక్స్ పట్టి కాజా పట్టిని స్టిచ్ చేసుకునేటప్పుడు ఒకటి ఎక్కువ ఒకటి తక్కువ అలా రాకుండా ఉండాలి అంటే మనం ముందుగా ఉక్స్ పట్టి కాజా పట్టి సైడ్ ఒక స్టిచ్ వేసుకున్నాం అనుకోండి, మనకి క్లాత్ అనేది సాగకుండా ఉంటుంది. అప్పుడు మనం లాగినట్లుగా పట్టుకొని స్టిచ్ చేసినా కూడా మనకి క్లాత్ సాగదు. కాబట్టి ఉక్స్ పట్టి కాజా పట్టి రెండు కూడా ఎక్కువ తక్కువలు రాకుండా సమానంగా వస్తాయి. ఓకే ఫ్రెండ్స్, చూసారు కదా ఫ్రంట్ పార్ట్ కి షేప్ బెల్ట్ ని ఏ విధంగా జాయిన్ చేసుకోవాలి, అలాగే ఉక్స్ పట్టి కాజా పట్టి హెచ్చు తగ్గులు రాకుండా ఎలా స్టిచ్ చేసుకోవాలి అనేది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.